శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2 మాన్యా జాస్మిన్ లెనిన్ శారీస్ 950 రూపాయలు, 2 సాఫ్ట్ డిజిటల్ శారీస్ 1,200 రూపాయలు, 3 రౌండ్ నెక్ ఫ్యాన్సీ టీషర్ట్స్ 400 రూపాయలు, 3 ఇంపోర్టెడ్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ బిట్స్ 500 రూపాయలు, 1+1 బాయ్ షర్ట్స్ 650 రూపాయలు, 6 గర్ల్స్ టీషర్ట్స్ 500 రూపాయలు, 3 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1,000 రూపాయలు, 3 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 2 జైపూర్ ప్లాజో సెట్స్ 799 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలకు చోటు లేదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇసుక విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిందని తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో వారు మీడియా సమావేశం నిర్వహించి ఇసుక పాలసీ విధి విధానాలపై వివరాలు వెల్లడించారు. రీచ్లో నిబంధనల మేరకే ఇసుకను రవాణా ఛార్జీ చెల్లించి ఉచితంగా నిర్మాణాలకు వినియోగించుకోవాలని సూచించారు. ఇసుక తవ్వకాలలో యంత్రాలను వాడితే భారీ జరిమానాలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇసుక కొరత నేపథ్యంలో పక్క జిల్లాలైన తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుండి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే రైతు పొలంలో కూడా ఇసుక ఉన్నట్లయితే జిల్లా స్థాయి కమిటీ ఆమోదంతో రైతు అమ్ముకునే అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ మైనింగ్ మీనా సార్ అండ్ ప్రవీణ్ కుమార్ సార్ అండ్ సంబంధించి కలెక్టర్స్తో ఎస్పీస్తో మీటింగ్ పెట్టారు. అండ్ కలెక్టర్స్కి ఎస్పీస్కి ఆ శాండ్ సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. సో నేను జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం ఈరోజు పిలిచాను. ఒకటి వన్స్ అగైన్ చెప్తున్నాము, శాండ్ ఈజ్ ఫ్రీ శాండ్. సో ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ఎక్స్కవేషన్ కాస్ట్ ప్లస్ ఈ సీనరైజింగ్ ఛార్జెస్ జిఎస్టీ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఏం శాండ్ సంబంధించి ఏం డబ్బు వసూలు చేయట్లేదు. ఈవెన్ మన జిల్లాలో కూడా 200 ముందు 182,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంటే ఇప్పుడు వరకు 1,00,000 మెట్రిక్ టన్ శాండ్ అమ్మేశాను. ఇది కూడా 155 రూపీస్ పర్ మెట్రిక్ టన్ ప్రకారం అమ్మాము. సో 750 ప్రకారమే అమ్మాము. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అంటే ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్టర్స్ కంట్రోల్ చేయడానికి కోసం కూడా చాలా ప్రయత్నం చేశాము. అండ్ ఒక ట్రాక్టర్ 2,500 రూపాయల నుంచి 3,000 వరకు ఈ చిత్తూరు సరౌండింగ్లో రెస్ట్రిక్ట్ చేయడం. సో లాస్ట్ ఒక 10 డేస్ నుంచి, లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఆన్లైన్ శాండ్ బుకింగ్ పోర్టల్ కూడా వచ్చింది. ap.sand.gov.in అక్కడికి వెళ్ళి ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు 1,200 నుంచి 1,400 మెట్రిక్ టన్ వరకు కెపాసిటీ కూడా పెట్టడం జరిగింది. అంటే 1,200 మెట్రిక్ టన్ వరకు ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు చూస్తే ఆల్మోస్ట్ 8,000 మెట్రిక్ టన్ ఈ కొత్త శాండ్ పోర్టల్ ద్వారా బుక్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 95% శాండ్స్ ఇవ్వగలిగాము. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరు శాండ్ బుక్ చేస్తున్నారు. మన దృష్టికి వచ్చింది పూర్తిగా ఈ శాండ్ ట్రాన్స్పోర్టర్స్ బుక్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ బుక్ చేసుకుని మళ్ళీ యూనో సిటిజన్స్కి అమ్ముతున్నారు. సో నెక్స్ట్ 50 రోజుల్లో 15 రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే శాండ్ ప్రైసెస్ కంట్రోల్ చేయండి, దట్ ఈస్ ద నంబర్ 1 ఎజెండా ఆఫ్ టుడేస్ యూనో ఈ మీటింగ్. సెకండ్, ఫ్రీ శాండ్ పాలసీ గురించి ఒక 5 విషయం మాట్లాడుతున్నాను. ఫ్రీ శాండ్ పాలసీ అంటే ఎక్కడైనా ఊరు పక్కన శాండ్ అవైలబుల్ ఉంటే ఎవరైనా వెళ్ళి శాండ్ తవ్వచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ మషీన్ వాడకూడదు. హిస్టారికల్గా చిత్తూరు జిల్లా చూస్తే, హిస్టారికల్గా చిత్తూరు జిల్లాలో ఈ స్ట్రీమ్స్ లేవు, నదులు లేవు. చిన్న చిన్న ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఉన్నాయి. అక్కడ మామూలుగా ఎవరైనా వెళ్తే శాండ్ తవ్వి
ఇది మామూలుగా జరుగుతుంది, లాస్ట్ ఒక 56 ఇయర్స్ నుంచి అదే జరుగుతుంది. సో అదే సేమ్ మనం కంటిన్యూ చేస్తున్నాము. సో దాట్ ఎవరికి శాండ్ కావాలి వాళ్ళ చుట్టుపక్కన స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి, ఇంటి పక్కన స్ట్రీమ్స్ దగ్గరికి వెళ్ళి శాండ్ తవ్వచ్చు. కానీ జేసీబీ లాంటి మెషిన్స్ వాడకూడదు. దట్స్ ద ఓన్లీ రెస్ట్రిక్షన్ గవర్నమెంట్ నుంచి పెట్టడం జరుగుతుంది. ఎందుకు? బికాజ్ ఎన్జిటీ ఎన్వైరన్మెంటల్ గైడ్ లైన్స్ ఉన్నాయి, పొల్యూషన్ సంబంధించి గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇది ఒక్కటే ఒకటి మాత్రమే రెస్ట్రిక్షన్ పెట్టాము. సో ఖచ్చితంగా సిటిజన్స్, బిజినెస్ మ్యాన్, ఎవరైనా ఆ ఊరు సంబంధించి వ్యక్తి చుట్టుపక్కల స్ట్రీమ్కి వెళ్ళచ్చు, శాండ్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కూడా శాండ్ అవైలబిలిటీ ఉంటుంది. అలమనేర్ కాన్స్టిట్యున్సీ, పొంగనూర్ కాన్స్టిట్యున్సీ, కుప్పం కాన్స్టిట్యున్సీ, అక్కడ పెద్ద పెద్ద నదులు లేవు, అక్కడ నుంచి శాండ్ వస్తుంది. థర్డ్, మన దృష్టిలో చాలా అంటే ఎవరెవరు వయలేషన్స్ చేస్తున్నారో ఆల్రెడీ కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలో ఈ వయలేషన్స్ జరుగుతున్నాయి మనకు తెలుసు. కొంతమంది రాత్రి జేసీబీ పెడతారు, డే టైంలో మన మాన్యువల్గా మెథడ్ ద్వారా చేస్తారు. సో నేను ఎస్పీ గారు ఇప్పుడు ఆ వయలేషన్స్ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చూస్తే అంటే నిన్న రాత్రి వరకు డేటా చూస్తే 415,000 వరకు ఫైన్స్ కలెక్ట్ చేశాను. ఓకే, 5,000 నుంచి 50,000 వరకు ఫైన్ పెట్టడం జరిగింది. సో మనం సీక్రెట్ ఎంక్వైరీ, డిస్క్రీట్ ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. ఎక్కడెక్కడ ఎవరైనా జేసీబీ వాడితే, శాండ్ తవ్వితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. ఇది కూడా మీకు థర్డ్ పాయింట్ కూడా ఈ సభ నుంచి నేను చెప్తున్నాను. సో ఒకటి, ఇప్పుడు మన శాండ్ స్టోర్ పాయింట్లో 82,000 మొత్తం శాండ్ ఉంది. మీరు శాండ్ ఎవరైనా హోటల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ట్రాక్టర్, 6-టైర్, 10-టైర్ వెహికల్. రెండోది, మీ ఊరు పక్కన ఎక్కడెక్కడ లోకల్గా శాండ్ అవైలబుల్గా ఉంది, మీరు అక్కడి నుంచి శాండ్ తవ్వచ్చు, బట్ నో మషీన్ కెన్ బి యూజ్. థర్డ్, ఎక్కడెక్కడ వయలేషన్స్ జరుగుతున్నాయి, ఆ వయలేషన్స్ మనం నోట్ డౌన్ చేస్తున్నాము. ఎప్పుడైనా మనం సీజ్ చేస్తాము, మినిమం ఫైన్ విల్ బి 2 lakh rupees. ఇది కూడా అమౌంట్ చేస్తున్నాము. 2 lakh ఫైన్ వేసిన తర్వాతనే ఆ కన్సర్న్డ్ జేసీబీ ఒక ట్రాక్టర్ రిలీజ్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ ద థర్డ్ పాయింట్ వీ వాంటెడ్ టు సే. ఫర్దర్గా డైలీ బుకింగ్, యా డైలీ బుకింగ్ కూడా ఫోర్త్ పాయింట్ అంటే 1200 రూపాయలు, 1200 మెట్రిక్ టన్ నుంచి 1600 మెట్రిక్ టన్ వరకు బుక్ చేశాము. సో 1400 మెట్రిక్ టన్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ శాండ్ క్వాంటిటీ విచ్ సిటిజన్స్ క్యాన్ బుక్ హెవీ. తర్వాత ఇప్పుడు కొన్ని గ్రామం పేరు కూడా చెప్తున్నాము, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాము. ఆల్మోస్ట్ 445 గ్రామం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నగరిలో 3, పుత్రపట్టులో 2, తవనపల్లిలో 4, ఐరాలలో 3, యాదమల్లిలో 1, చిత్తూరులో 4, జీడీనెల్లో 4, పెనుమూరు 2, చోడేపల్లి 2, గంగావరం 2, గుడిపల్లి 1, కుప్పం 5, పలనేరు 1, అటువంటి ఆ గ్రామ లిస్ట్ కూడా మీకు ఇస్తాము. ఈ లిస్ట్ కూడా అంటే పర్పస్ అంటే ఏమిటి, ఇక్కడ ఆల్రెడీ చెప్పేశాము, క్లాసులాస్కి చెప్పేశాము, ఎస్ఐకి చెప్పాము, ఇక్కడ శాండ్ సోర్స్ ఉంది. ఫ్రీ శాండ్ అంటే ఎవరైనా వచ్చి మామ వ్యక్తి కూడా వెళ్ళి అక్కడ నుంచి శాండ్ తీసుకోవచ్చు, బట్ మషీన్ కెనాట్ బి యూజ్. సో ఆ లిస్ట్ కూడా మీకు బేసిక్లీ ఇస్తాము. తర్వాత ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక వారం ముందు గవర్నమెంట్ నుంచి ఒక జియో ఇష్యూ చేయడం జరిగింది, డీ కాస్టింగ్ ఆఫ్ పట్టా ల్యాండ్స్. పట్టా ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ల్యాండ్లో కూడా చాలా చోట్ల శాండ్ ఉంది, అక్కడ నుంచి కూడా ప్రైవేట్ వ్యక్తి కూడా శాండ్ డీ కాస్ట్ అంటే ఎక్స్కవేషన్ చేసుకోవచ్చు. సో ఎవరికి బేసిక్లీ ఆ ఫెసిలిటీ కావాలి, వాళ్ళు డీడీ మైనింగ్కి అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు, జిల్లా స్థాయి డిఎల్సీ ఒక మీటింగ్ చేస్తారు, అండ్ డిఎల్సీ బేసిక్లీ పర్మిషన్ ఇచ్చేస్తారు. అక్కడ ఎంత ఉంది ఒక మెట్రిక్ టన్? 90 రూపీస్, 60 రూపీస్. సో ఒక మెట్రిక్ టన్కి 60 రూపీస్ వరకు బేసిక్లీ పట్టా ల్యాండ్ నుంచి కూడా బేసిక్లీ ప్రైవేట్ వ్యక్తి శాండ్ అమ్మచ్చు, 50 రూపాయలు పర్ మెట్రిక్ టన్. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్లో ఈ శాండ్ జమ అయింది, అక్యుములేట్ అయింది, వాళ్ళు కూడా బేసిక్లీ శాండ్ ఎక్స్కవేషన్ చేసుకోవచ్చు, బట్ డిఎల్సీకి అప్లికేషన్ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో వయలేషన్ సంబంధించి మళ్ళీ చెప్తున్నా, అనేది ఆల్రెడీ ఎన్జిటీలో కేసెస్ నడుస్తున్నాయి, అండ్ నేను ఎస్పీ గారు హైకోర్టులో చాలా రిపిటేషన్స్ కూడా ఫైల్ అయిన గతంలో, ఆ కంప్లయన్స్లో కూడా మనం ప్రతి 15 రోజులు రిప్లై కూడా ఇస్తున్నాము. కొంతమంది స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది ట్రై చేస్తున్నారు, దాట్ ఎక్కడి నుంచి జేసీబీ పెట్టి
యూనో వీ కెన్ ఎక్స్కవేట్ ద శాండ్, బట్ డెఫినెట్గా 50 రోజులు యూ విల్ టేక్ యాక్షన్ వితౌట్ మషీన్. ఎనీబడి కెన్ గో ఎనీ వేర్ అండ్ టేక్ ద శాండ్. సో దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్స్, 4-5 పాయింట్స్ ఈరోజు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఈ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఇప్పటి వరకు ఎంత శాండ్ అమ్మాము, శాండ్ ఎంత అవైలబుల్ ఉంది, వాట్ ఆర్ ద రూల్స్ ప్రొసీజర్, ఏమేమి గ్రామంలో స్పెసిఫిక్గా 40-50 గ్రామం ఎక్కడెక్కడ శాండ్ ఉంది మొత్తం మనం ఫ్రీ కూడా చేసేసాము. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ద గవర్నమెంట్ ఇంటెన్షన్ ఈజ్ గవర్నమెంట్ శాండ్ నుంచి ఏం డబ్బు రాలేదు. మనం జస్ట్ ఫ్రీ శాండ్ అంటే తక్కువ ప్రైసెస్, అది కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, జిఎస్టీ ఛార్జెస్, ఆ తక్కువ ప్రైసెస్లో ప్రజలకి శాండ్ అందుబాటులో ఉండాలి, కన్స్ట్రక్షన్ సెక్టర్కి శాండ్ అందుబాటులో ఉండాలి, వయలేషన్స్ కంట్రోల్ చేయాలి. బయట ప్రాంతం అంటే తమిళనాడు అండ్ కర్ణాటకకి శాండ్ పోకూడదు. సో అక్కడ మనం కంటిన్యూస్గా పనిచేస్తున్నాము. సో కొన్ని కొన్ని వయలేషన్స్ ఉన్నాయి, బట్ 50 రోజులు ఆ వయలేషన్ కూడా కంట్రోల్ చేస్తాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుబుట్టు పెరుమాళ్ల కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5,000 రూపాయలు, 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6,000 రూపాయలు, 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7,000 రూపాయలు, 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1,300 రూపాయలు, 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1,500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ శుభాకాంక్షలు. మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, డైనమిక్ లీడర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయర్స్ శాఖ డైరెక్టర్ గా నియమితులవ్వడం హర్షణీయం. శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు 7 అక్టోబర్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, ఎస్వీఆర్ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత మరియు టీడీపీ నాయకులు సిద్ధు రమణారెడ్డి, మూడేళ్ల నారాయణరెడ్డి, బత్తల రమణయ్య.